స్వయం కృషి ఎదిగే కొద్ది ఒదగడం అనే రెండు పదాలు వినగానే మనకు స్ఫురించే పేరు మెగాస్టార్ చిరంజీవి గారు. ఇప్పుడు వాళ్ళ తల్లి అంజనాదేవి గారు ఆయన మాటల్లోనే చెప్పాల్సి వస్తే, అమ్మ నిండు గర్భిణిగా ఉన్నప్పుడు జట్కా బండిలో వెళ్తుండగా బండి బోల్తా పడింది. అమ్మకు దెబ్బ తగిలిందేమోనని నాన్న ఆదుర్ద, కడుపులోని బిడ్డకేమైనా అయిందా అని అమ్మ ఆరాటం. అది అమ్మంటే ఇప్పుడు చెప్పారు గురువుగారు, అమ్మ బిడ్డ గురించి ఎంతగా వరి అవుతుందో. అమ్మకు పుస్తకాలు పిచ్చి, కానీ ఒక్క నవలు పూర్తి చేయడానికి నెలలు కాలాలు పట్టేది. మా నాన్నగారికి వండి పెట్టడానికి అవి టైం అంతా సరిపోయేది. మేమేమైనా కోరితే నాన్నను ఒప్పించి తీరేలా చేసేది. నటుడిగా ట్రై చేస్తా అన్న, నాగబాబు నిర్మాతగా చేస్తాను అన్న, పవన్ కళ్యాణ్ను హీరోగా పరిచయం చేస్తాను అన్న నా మీద విపరీతమైన నమ్మకంతో ఎప్పుడూ కాదనలేదు, నిరుత్సాహపరచలేదు. నాన్నను ఒప్పించే బాధ్యత తనే తీసుకునేది. సాధారణంగా స్క్రీన్ నేమ్ దర్శక నిర్మాత సూచిస్తారు. నా విషయంలో చిరంజీవి అని పెట్టుకోమంటూ ఆశ్రయించి కూడా అమ్మే. ఇది మీ అందరికీ తెలుసు. నా సాధారణంగా నిర్మాతలు దర్శకులు మన స్టార్స్ పేర్లు మారుస్తుంటారు, కానీ ఈ తల్లే ఆంజనేయ స్వామి భక్తురాలు చిరంజీవి అని పేరు పెట్టుకోమని చెప్పింది. చిరంజీవి అని పేరు పెట్టుకున్నారు. అది కాక ఆధ్యాత్మికత బాగా ఉన్నటువంటి తల్లిగారు ఆవిడ. ఆ విషయం తెలిసి పరిజ్ఞానంతో సోమవారం నాడు నా కొడుకు కావాలని శివుని ప్రార్థించుకుంటే ఆ వరం ప్రసాదిస్తే సోమవారం నాడు ఈ స్టార్ పుట్టారు. కనుకనే అంత గొప్ప ప్రజాభిమానం కలిగిన నాయకుడిగా ఎదిగారు. కానీ ఇక్కడ ఒక చిన్న మెరుపు ఏంటంటే, అమ్మ ఇక్కడికి రాదు. వాళ్ళది గ్లామర్ ప్రపంచం అయినా కూడా ఆమె ఇక్కడికి రారు. ఇక్కడ రావడానికి చాలా సిగ్గుపడింది. నేను బలవంతం చేస్తే ఒప్పుకున్నారు. ఎందుకు ఒప్పుకున్నారంటే మీ పేరు చెప్పాక అది మీ గ్లామర్తో వచ్చారా.